నమస్తే, నేను మీ అవినాష్ జన్గా. మా వెల్కమ్ టు భక్తి వన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్నటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలు గురుగారి మాటలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, తర్వాత ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రుల దోషం వలన పిల్లలైన మేము బాధపడుతున్నాం, దానికి మా కర్మ అనుకోవాలా గురుగారు, దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు. తల్లిదండ్రుల దోషాల వల్ల మీరు బాధపడేది ఏంటి? వాళ్ళు ఏమైనా ఆస్తి ఇవ్వకుండా బాధపడాలి, లేకపోతే మిమ్మల్ని చదివించకపోతే బాధపడాలి, వాళ్ళు సరైన ప్రవర్తన లేకుండా చెడపేరు తీస్తుంటే బాధపడాలి, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ వల్ల మీ గౌరవానికి భంగం కలిగితే బాధపడాలి. అంతేగాని తల్లిదండ్రుల దోషం అనేది ఏంటిది? కర్మ దోషాలు ఉంటాయి. కర్మ దోషాలు తల్లిదండ్రుల వల్ల దోషాల వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగదు. నీ కర్మను బట్టి నీ జీవితం నడుస్తుంది. నువ్వు చేసుకున్నోడు చేసుకున్నంత మహాదేవ. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో పూర్వజన్మలో దాని శిక్షణ అనిపించడానికి ఈ జన్మలో నీ శరీరానికి, నీ మనసుకి, నీ బుద్ధికి, నీ జ్ఞానానికి అది ఆటంకం కలిగిస్తుంటుంది. అంతేకాని తల్లిదండ్రుల దోషం వల్ల మేము కర్మ భ్రమిస్తున్నాము, మేము కర్మ అనుకోవాలని తల్లిదండ్రుల దోషం అని అసలు ఎవరు చెప్పారు? తల్లిదండ్రుల దోషం వల్ల నువ్వు అనిపించేది నీ చెప్పారు కదా. తల్లిదండ్రుల దోషం అంటే ఏంటంటే వాడు తల్లిలో తండ్రి ఏదో చేయని పనులు చేయలేక చేయకుండా ఆర్థిక వనరులను మెసలకుండా వీళ్ళు చదివి విద్యాభ్యాసం లేకుండా తర్వాత పిల్లల మీద ఆధారపడి వాళ్ళని హింసించి వాళ్ళ చేత పనిచేయించి వీడేదో పబ్బం గడుపుకుంటూ ఉన్నప్పుడు అది తల్లిదండ్రుల దోషమే ఉంది. డైరెక్ట్గా చేస్తున్నారు. అది తల్లిదండ్రులకి నువ్వు పుట్టావు పెరిగావు కాబట్టి మంచి చేస్తే చేయి, లేకపోతే వదిలేసాయి. ఎంతవరకే కానీ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా పూర్వజన్మ కర్మ వల్ల తల్లిదండ్రుల దోషం వల్ల మన కర్మ వస్తుంది అనుకోవడం అనేది పొరపాటు. నీ కర్మ నీవు అనిపిస్తావు. తల్లిదండ్రులు అమాయకులైనటువంటి తల్లిదండ్రులు కూడాను మహాజ్ఞానవంతులైనటువంటి బిడ్డలు పుట్టిన వాడు చాలామంది ఉన్నారు. మహాజ్ఞానవంతులైనటువంటి తల్లిదండ్రులకి పరిగమాల నుండి పండిత పుత్ర పరమసుంఠ నాటుగా పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దానికి ఏ వ్యక్తికి ఆ వ్యక్తికే గ్రహస్థితి ఉంటుంది, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికే వారి యొక్క యోచన, వాళ్ళకి ఆలోచన, వారి యొక్క వివాహము, వ్యాపారము, వ్యవసాయము, ఆర్థికము, మానసికము, సాంఘికము, విద్య, ఉద్యోగము, సంతానము, సౌభాగ్యము, విదేశీయాలము, రియల్ ఎస్టేటు, ఇంకా కోట్య వారాలు తగు కార్యములు మానవుడు చేసే ప్రతి పనిలో కూడాను వాడు వ్యక్తిగతమైనటువంటి లగ్న ప్రమాణికం మీద ఆధారపడి జరుగుతుందే తప్ప వాడు పూర్వజన్మ కర్మను బట్టి జరుగుతుంది తప్ప అది పుణ్యఫలం కానివ్వండి పాపఫలం కానీ. పాపఫలం వస్తే ఇబ్బంది పడుతుండవు, పుణ్యఫలం వల్ల సుఖపడుతుంటావు. తెలియకుండా పట్టిందల్లా బంగారం అయిపోతుంది తప్ప తల్లిదండ్రుల వల్ల ఏదో ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది వస్తుంది అనుకోవడం అధర్మం. కాబట్టి తల్లిదండ్రులకు చేయాల్సిన సేవ చేయకుండా వాళ్ళు హింసించి చేసినప్పుడు ఎవరిని హింసించినా కూడా పాపం అనేది మన మీద పడుతుంది. అది ఏమీ పోదు అనమాట. తల్లిదండ్రులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, తెలియకుండా వాళ్ళని మనం హింసించామనుకోండి ఇబ్బంది పడతాం మనం. దాంట్లో పెద్ద విశేషమేం లేదు. అంతేగాని తల్లిదండ్రుల దోషం వల్ల మనకి నాకు ఈ జన్మ కర్మ వచ్చింది అనుకోవడం అనేది పొరపాటు అవుతుంది. అట్లా అనుకోవాకండి, తల్లిదండ్రులు దూషించవాకండి, అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులని ప్రేమించండి, వాటి వల్ల మీకు మంచి యోగం వస్తుంది, భోగం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. శుభం. ధన్యవాదాలు గురుగారు.